ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్న వేళ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అన్ని పార్టీలు మాటల యుద్ధాన్ని మొదలుపెట్టాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ పై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. పట్నాలో జరిగిన విపక్షాల భేటీపైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే కాదు 2024 సాధారణ ఎన్నికల హీట్ ఇప్పటి నుంచే మొదలైనట్టు కనిపిస్తోంది. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరంలో ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో విజయం కోసం అధికార విపక్షాలు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో రెండు జాతీయ పార్టీలకు తోడు అధికార బీఆర్ఎస్ డి అంటే డి అన్నట్టు తలపడుతోంది. దాంతో బీఆర్ఎస్ ను ఆ రెండు పార్టీలు టార్గెట్ చేశాయి. ఈ క్రమంలో మధ్యప్రదేశ్లో సీఎం కేసీఆర్ పై ప్రధాని మోదీ విమర్శలు చేయడం హాట్ టాపిక్గా మారింది. కేసీఆర్ కుమార్తె బాగుపడాలంటే బీఆర్ఎస్ కు ఓటు వేయాలని, ప్రజలు బాగుపడాలంటే మాత్రం బీజేపీకి ఓటు వేయాలన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మధ్యప్రదేశ్లోని భోపాల్లో నిర్వహించిన మేరా బూత్ సబ్సే మజ్బూత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబంపై విమర్శలు గుప్పించారు. అలాగే ఇటీవలి విపక్షాల భేటీపైన ధ్వజమెత్తారు. చంద్రశేఖర్ రావు కి బేటీ కా భలా కర్నా హో ఆప్ బీఆర్ఎస్ కో ఓట్ దీజియే లేకిన్ లేకిన్ మేరీ బాత్ ధ్యాన్ సే సునియేగా मेरे देशवासियों मेरी बात ध्यान से सुनिएगा. अगर आपको अपने बेटे का, अपनी बेटी का, अपने पोते का, अपनी पोती का, अपने नाते का, अपनी नाती का, अगर आपको अपने परिवार के बच्चों का भला करना है అవినీతిపై చర్యలు తీసుకోవడంతో పాటు 2024 ఎన్నికల్లో బీజేపీ గెలవనున్నందున ప్రతిపక్షాలన్నీ ఒక చోట చేరాయన్నారు. ఆ పార్టీలన్నీ అవినీతి, కుంభకోణాలకు హామీ ఇస్తాయన్నారు ప్రధాని. తాను మాత్రం అవినీతి పరులను వదిలిపెట్టేదే లేదు అని హామీ ఇస్తున్నా అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. భోపాల్లో ప్రధాని మోదీ కేసీఆర్ను టార్గెట్ చేస్తే హస్తినలో కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ టార్గెట్గా వ్యూహాలు రచిస్తూ ఉండటం తెలంగాణలో పొలిటికల్ హీట్ను ఒక్కసారిగా పెంచేసింది.